హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరూ చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా సూపర్ గా ఉన్నానండి ఇప్పుడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం రాగి ఇడ్లీ చేస్తూ అనమాట రాగి ఇడ్లీలు ఎలా చేశానంటే బ్యాటర్ ప్రిపేర్ చేసినప్పుడు మామూలు ఇడ్లీ పిండితో బ్యాటర్ ప్రిపేర్ చేసేసుకున్నానండి ఉద్దిపప్పు అలాగే ఇడ్లీ రవ్వ చేశాను ఫైనల్గా ఒక టూ స్పూన్స్ రాగి పౌడర్ వేసాను అనమాట మామూలుగా రెగ్యులర్గా మా రాగి మాల్ట్ చేసుకుంటాం కదా ఆ పౌడర్ని వేసి నైటే అంతా కలిపేసి పెట్టేశాను అది ఫర్మెంట్ అయిన తర్వాత మార్నింగ్ ఇడ్లీస్ మామూలుగా చేసుకుంటాం కదా అలాగే ప్రిపేర్ చేశాను అనమాట చాలా సాఫ్ట్గా వచ్చాయనమాట చాలా బాగుంది అండి యాక్చువల్గా ఇడ్లీ బ్యాటర్ అనేది కన్సిస్టెన్సీ చూసుకోవాలి వాటర్ కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉందంటే ఇడ్లీస్ అనేవి సాఫ్ట్గా వస్తాయన్నమాట ఎంతైనా రాగి ఇడ్లీ అనేది హెల్తీ కాబట్టి మనము బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు బ్రేక్ఫాస్ట్కి అలాగే టిఫిన్ అయిపోయిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకున్నానండి ఇంకా పిల్లలకి స్కూల్ ఉంది అంటే మొత్తం బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ అయిపోతాయి కదా అయిపోయిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ అనమాట తినేసి ఆ తర్వాత కాసేపు టీవీ చూస్తూ కూర్చున్నానండి అప్పుడు ఈ పియర్స్ ఉంటాయి కదా ఇప్పుడు సీజనల్ ఫ్రూట్ ఇది హెల్త్కి చాలా మంచిది అనమాట హెల్త్ బెనిఫిట్స్ అయితే బోల్డ్ అని ఉంటాయి మన ఊర్లో అయితే యాక్చువల్గా ఈ పియర్స్ లాగే ఉంటుంది కానీ సేప్ కాయలు అంటాం కదా సేమ్ ఇదే షేప్లో ఉంటాయి కొంచెం హార్డ్గా ఉంటాయి అనమాట ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ అవైలబుల్లో ఉంటాయి కదా ఆ సీజనల్ ఫ్రూట్స్ తీసుకుంటే హెల్త్కి చాలా చాలా మంచిది అండి అందుకే ఇవి యాక్చువల్గా బాపుకు కూడా బ్రేక్ ఉంటుంది కదా అందులో స్నాక్ లాగా పెట్టిస్తూ ఉన్నాను అనమాట ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ అయిపోయిందండి ఆఫ్టర్నూన్ కొంచెం టైం దొరుకుతుంది కదా ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలి ఏమైనా పొడులు అయిపోయాయి అనుకుంటే అవన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటానన్నమాట రెగ్యులర్గా నేను జీలకర్ర పొడి చేసుకుంటానండి అలాగే నువ్వుల పొడి చేసుకుంటాను కొబ్బరి పొడి చేసుకుంటాను మెంతి పొడి ఇవన్నీ కూడా నేను ఇంట్లో చేసుకుంటానన్నమాట ఇప్పుడు అయిపోయాయి అనేసి ఒకసారిగా అన్నీ చేసుకుంటూ ఉన్నానండి ఎలాగో రసం పొడి చేస్తూ ఉన్నాను కదా ఇవన్నీ ఐరన్ కడాయిలో వేయించుకుంటే దాని టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందన్నమాట ప్లస్ వేగడంలో కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి టేస్టీగా అనిపిస్తుంది మనకి మామూలుగా అల్యూమినియం వాటిలో చేసుకున్న దానికి ఐరన్లో చేసేదానికి డిఫరెన్స్ అనమాట ప్లస్ ఐరన్లో చేసుకుంటే మనకు మంచిది అంటూ ఉంటారు కదా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి కాబట్టి ఏమైనా చేసుకునేటప్పుడు ఇలా పొడులు అలాంటివి ఐరన్ కడాయిలో వేయించుకుంటే బాగుంటుందన్నమాట ఇప్పుడైతే నేను జీలకర్ర వేయించానండి వేయించి పొడి చేశాను అనమాట అదే బాక్స్లోకి వేస్తూ ఉన్నాను ఈ కంటైనర్స్ అన్నీ కూడా నేను ఐక్యాలో అనమాట నేను ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నానండి అన్నీ కూడా మూతలు విరిగిపోవడం అలా ఏం జరగలేదనమాట చాలా మంచి క్వాలిటీ రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతాయి ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేయించుకొని కాస్త చల్లారిన తర్వాత పౌడర్ చేసుకుంటే బాగా నీట్గా ఫైన్గా పౌడర్ అవుతుంది అనమాట ఆ తర్వాత నేను రసం పొడి చేస్తూ ఉన్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా రసం పొడి ఇంట్లో చేసుకొని పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది మనము రసం చేసినప్పుడు మంచి ఇంగ్రీడియంట్స్ వేసుకుంటాం కదా కాస్త హెల్తీగా మనం తీసుకున్నట్టు అవుతుందనమాట ఫస్ట్ అయితే కందిపప్పు తీసుకున్నానండి ఒక పావు కప్ అనమాట వన్ ఫోర్త్ కప్ కందిపప్పు తీసుకున్నాను బాగా ఫైన్గా వేయించుకోవాలి అంటే హైలో పెట్టుకొని వేయించుకుంటే ఈవెన్గా లోపల వరకు అది రోస్ట్ అవ్వదన్నమాట అప్పుడు టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది సో మనము కొంచెం మీడియంలో పెట్టుకొని బాగా కలుపుతూ అలా రోస్ట్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత ధనియాలు తీసుకున్నానండి ఇవి కూడా వన్ ఫోర్త్ కప్ తీసుకున్నాను అనమాట మనం మంచి మంచి ఇంగ్రీడియంట్స్ వేసుకొని రసం చే పౌడర్ చేస్తాం కాబట్టి మనకి ఈ రైనీ సీజన్లోనూ అలాగే చలికాలంలో ఇలా మంచి పౌడర్ చేసుకున్న రసం తీసుకుంటే మనకి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట త్రోట్ కాఫ్ కానీ లేకపోతే త్రోట్ ఇన్ఫెక్షన్స్ లేకపోతే కోల్డ్ ఇలాంటివన్నీ కూడా ఎక్కువ తొందరగా రాకుండా చేస్తుంది అనమాట ఆ తర్వాత ధనియాలు కాస్త వేగిన తర్వాత జీలకర్ర వేశానండి జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వేసానన్నమాట అనమాట ఇలా అన్నీ వేపుకున్న తర్వాత అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుంటూ ఉన్నాను వన్ బై వన్ ఐరన్ కడాయి వేడైన తర్వాత చాలా ఫాస్ట్గా వేగిపోతాయి అన్నమాట అందుకే హైలో పెట్టుకోని అవసరం ఎంత మాత్రం లేదు ఆ తర్వాత మిరియాలు వేసానండి అంటే మీరు ఎక్కువ ఘాటు తీసుకోలేకపోతే కొంచెం తక్కువ తీసుకోవచ్చు నేనైతే వన్ టీ స్పూన్ తీసుకున్నాను మెంతులు కూడా వన్ టీ స్పూన్ తీసుకున్నాను అనమాట ఇలా బాగా రోస్ట్ అయిన తర్వాత ప్లేట్లో వేసుకొని అన్నీ చల్లారినివ్వాలండి ఇలా ఇంట్లో రసం పొడి చేసుకొని రసం చేసుకుంటే చాలా చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుందన్నమాట ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి కరివేపాకు కూడా తీసుకున్నానండి నేను ఒక చిన్న కప్ తీసుకున్నాను ఎక్కువ కూడా వేసుకోవచ్చు అనమాట బట్ ఎక్కువ వేస్తే ఇది డామినేటింగ్గా ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకున్నాను నేను కరివేపాకు ఇలా ఎందులో అయినా గ్రైండ్ చేసేసుకొని వేసుకుంటే మనము పిల్లలు సపరేట్ చేసే ఛాన్స్ ఉండదు కదా అందుకనేసి అనమాట ఆ తర్వాత ఎండుమిరపకాయలు తీసుకున్నానండి ఒక సిక్స్ టు సెవెన్ అనమాట మరీ ఎక్కువ వేస్తే ఏంటంటే ఎక్కువ కారం కొంచెం ఘాటుగా అలా ఉంటుంది కదా అందుకనేసి నేను కొంచెం తక్కువగా వేసుకున్నాను మీరు కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు అనమాట అది వేగేలోపు నేనైతే నువ్వుల పొడి చేసుకున్నానండి నువ్వులు ఆల్రెడీ ఇంతకుముందు వేయించాను కదా నల్ల నువ్వులు అవి చల్లారిన తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్నాను అనమాట ఇలా ఫైన్ పౌడర్ చేసి ఈ కంటైనర్స్లో ఫిల్ చేసుకుంటూ ఉన్నాను ఈ నువ్వుల పొడి కూడా చాలా ఫ్రైస్లో వేస్తానండి వెజిటబుల్ ఫ్రైస్లో బోల్డ్ అని వాటిలో వేస్తూ ఉంటాను మీరు కమింగ్ వీడియోస్లో చూదురు కానీ చాలా వీడియోస్లో అయితే నేను నువ్వులు వాడడం స్టార్ట్ చేశాను అనమాట ఎందుకంటే ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా కూడా తగ్గుతుంది కదా అందుకనేసి ఇప్పుడైతే మిరపకాయలు కూడా బాగా రోస్ట్ అయిపోయాయి ఇవన్నీ బాగా చల్లరిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా చాలా ఈజీ అండి ఇలా రసం పొడి ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట లాస్ట్లో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను అంటే ఆ పౌడర్ అనేది కొంచెం ఫ్రెష్గా ఉంటుందన్నమాట మనం సాల్ట్ యాడ్ చేసుకుంటే అందుకనేసి ఇది మనం అయినా పెట్టుకోవచ్చు లేదంటే ఫ్రిజ్లో అయినా పెట్టుకోవచ్చు అండి ఎలా అయినా కూడా ఫ్రెష్గానే ఉంటుంది అనమాట ఎయిర్ టైట్ జార్లో పెట్టుకుంటే సరిపోతుంది ఇలా ఫైన్ పౌడర్ అయిన తర్వాత ఫైనల్గా కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకున్నాను ఒక సెవెన్ టు ఎయిట్ అలా వేసాను అనమాట మళ్ళీ మనం రసం చేసేటప్పుడు ఎలాగో వెల్లుల్లిపాయ దంచి వేసుకుంటాము తిరగమాతలో కాబట్టి ఇప్పుడైతే కొంచెం తక్కువగానే యాడ్ చేసుకున్నాను ఇలా చేశానండి రసం పొడి చాలా చాలా టేస్టీగా ఉన్నింది రసం కూడా చేశాను అనమాట సూపర్ టేస్టీగా కుదిరింది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ పౌడర్ ఇంట్లోనే చాలా చాలా ఈజీగా టెన్నే టెన్ మినిట్స్లో చేసుకోవచ్చు అండి బయట కొంటే ఏంటంటే అది ఫ్రెష్గా ఉంటుందా లేకపోతే దాంట్లో ఎలాంటి క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ వేశారు అనేది మనకు తెలియదు కదా మనమైతే మంచి క్వాలిటీవి మార్కెట్లో తీసుకొని ఫ్రెష్గా చేసుకుంటే ఆ టేస్ట్ ఎంతైనా డిఫరెంట్గా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నాకు కూడా హ్యాపీగా ఉంటుందనమాట ఇలా రసం పొడి చేసిన తర్వాత లాస్ట్లో నేను కొబ్బరి పొడి చేసుకున్నాను అనమాట యాక్చువల్గా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి నేను ఎండు కొబ్బరి అనేది బయట పెట్టుకోను అనమాట ఎందుకంటే అది కొంచెం డిఫరెంట్ స్మెల్ అనేది వచ్చేస్తుంది అలాగే కలర్ అనేది చేంజ్ అవుతుందనమాట సో అందుకనేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను కాసేపు బయట తీసిపెట్టి కాస్త దాంట్లో తడి అంతా ఆరిపోయిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పౌడర్ అనేది చేసుకుంటానండి ఇలా నేను ఐకియా కంటైనర్స్లో ఎప్పటినుంచో పెట్టుకుంటూ ఉన్నాను అనమాట గాజు కంటైనర్స్ ఏవైనా పర్లేదు ఎందులో పెట్టుకున్నా కూడా మనకి ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుందన్నమాట ఎక్కువ రోజులు యూస్ చేయకపోయినా కూడా మామూలు స్టీల్ వాటిలో పెడితే ఒక డిఫరెంట్ స్మెల్ వస్తుంది కదా ప్లాస్టిక్లో అలా పెడితే అలా గాజు కంటైనర్స్లో పెడితే మోస్ట్లీ రాదండి ఎవరైనా ఇలాంటి పౌడర్స్ బయట తీసుకుంటూ ఉంటే కనుక చాలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే రసం చేస్తూ ఉన్నానండి ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి అనమాట ఈ మధ్య కాలంలో అయితే తిరగమాత దేంట్లో అయినా కూడా కొంచెం ఆయిల్ నెయ్యి వేస్తే ఆ కాంబినేషన్లో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది మామూలుగానే ఆవాలు జీలకర్ర వేశానండి ఆ తర్వాత వెల్లుల్లిపాయ కొంచెం క్రష్ చేసి వేశాను అనమాట ఆ తర్వాత ఎండుమిరపకాయలు ఆ తర్వాత కరివేపాకు వేశాను కరివేపాకు అనేది నేను గార్డెన్లో తీసుకొని వస్తూ ఉన్నానండి అసలు ఆ ఫ్లేవర్ అనేది చాలా ఫ్రెష్గా ఉందనమాట ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తూ ఉంది బయట తెచ్చుకునేదానికి మన గార్డెన్లో వాడే కూరగాయలకి కానీ ఏదైనా కూడా ఆకుకూరలైనా కూడా ఆ డిఫరెన్స్ అనేది నాకు బాగా తెలుస్తూ ఉందనమాట చేస్తూ ఉన్నప్పుడు ఇప్పుడైతే కొంచెం పసుపు వేశానండి ఆ తర్వాత కొంచెం వాటర్ వేసాను వాటర్ వేసిన తర్వాత సాల్ట్ అనేది వేస్తూ ఉన్నాను బెల్లం కొంచెం వేసానండి మేము ఏంటంటే మా సైడు చిన్నప్పటి నుంచి కూడా రసంలో కొంచెం బెల్లం వేసుకొని తినడం అలవాటు బట్ కొంతమంది రసంలో ప్రిఫర్ చేయరు కదా అలాంటి వాళ్ళు స్కిప్ చేయొచ్చు అనమాట నేనైతే బెల్లం కొంచెం వేసానండి ఆ తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేసాను అనమాట కొంచెం కారం కారంగా అలా తగులుతూ ఉంటే బాగుంటుంది కదా పచ్చి లాగా బాగుంటుంది అందుకని వేసాను అనమాట ఆ తర్వాత మనం ఆల్రెడీ తయారు చేసుకున్న రసం పౌడర్ వేశాను ఇవన్నీ కూడా సాల్ట్ కానీ బెల్లం కానీ రసం పౌడర్ కానీ మీరు చూసుకొని వేసుకోవాలండి కన్సిస్టెన్సీ అనేది మీకు ఎలా నచ్చుతుంది అనే దాన్ని బట్టి వేసుకోవచ్చు అనమాట ఫైనల్గా చాప్ చేసిన కొత్తిమీర వేయాలండి ఆ తర్వాత స్టవ్ ఆపేసి నిమ్మకాయ పిండుకోవాలి మనకి ఎంత కావాలి పులుపు అనే దాన్ని బట్టి నిమ్మకాయ అనేది చూసుకోవాలన్నమాట నేనైతే హాఫ్ లెమన్ వేశానండి ఆ తర్వాత ఎలాగో స్టవ్ ఆపేసాం కదా స్టవ్ ఆపేసిన తర్వాతే మనము ఆనియన్స్ అనేవి చాప్ చేసుకొని వేయాలన్నమాట ఆ టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా చాలా చాలా బాగుంటుంది మనం పచ్చిపుల్స్ తింటాం కదండి మామూలుగా అలా కొంచెం టేస్ట్ వస్తుంది కానీ ఇది కొంచెం డిఫరెంట్ బట్ చాలా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ట్రైన్గా అనిపించినా లేకపోతే హెడ్ ఎక్గా అలా చిరాక్గా ఉన్నా కూడా నేను కొంచెం కర్పూరం ఇలా పెట్టేసుకుంటాను అనమాట రూమ్లో కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుందండి రిలాక్సింగ్గా అనిపిస్తుంది అంతేనండి ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటూ ఉన్నాను మీ కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్